హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనం క్వశ్చన్ ట్యాగ్లో చాలా ముఖ్యమైనటువంటి మోడల్స్ గురించి డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తంగా మీకు ఒక 5 నుంచి 6 మోడల్స్లో ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని నుంచి ఒక క్వశ్చన్ రావడానికైతే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ మీ క్వశ్చన్ ట్యాగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనం ఎక్కడ తప్పులు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది, మనం ఆ తప్పుల్ని చేయొద్దు అంటే ఏ అంశాలని గుర్తుపెట్టుకోవాలనేటువంటి అన్ని విషయాలని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇక డిస్కషన్లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. క్లాస్లోకి వెళ్లే ముందు మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వి యూజ్ క్వశ్చన్ ట్యాగ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ టు ఆస్క్ ఫర్ కన్ఫర్మేషన్. ఆ ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ కోసం వాక్యం చివరలో మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటువంటి సమయంలో కనుక చూసుకుంటే కొన్ని నియమాలను అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ఐ కెన్ ప్లే ఫుట్బాల్ ఇక్కడ చూసుకోండి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగ్ మనం రాసేటప్పుడు ఇక్కడ చివరిలో రాస్తాం కాబట్టి కామా అనేది రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం ఇక్కడ రాసేటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి వాక్యం అనేది నెగిటివ్గా ఉందా లేదంటే పాజిటివ్గా ఉందా మనం చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే నాట్ అనేటువంటి అంశం కానీ నెగిటివ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అంశాలు మనకి ఇందులో లేవు కాబట్టి మనం దీన్ని పాజిటివ్ వాక్యంగా మనం తీసుకుంటాం. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్బ్ అనేది ఏది ఉంది, కెన్ అనేది ఉంది. ఇక్కడ కెన్ మనం ఇక్కడ నెగిటివ్లో క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి కాబట్టి నాట్ అనేది రాసుకుంటాము. దాని తర్వాత ఐ అనేటువంటి ప్రణవాన్ని మనం ఇక్కడ రాసేసుకొని క్వశ్చన్ మార్క్ అనేది పెట్టేస్తాము. కానీ క్వశ్చన్ ట్యాగ్ని ఎల్లప్పుడూ కూడా మనం షార్ట్ ఫామ్లో రాయాలి, ఈ రకంగా నాట్ అనేది రాయకూడదు. కాబట్టి కాంట్ ఐ అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది అవుతుంది. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఎల్లప్పుడూ క్వశ్చన్ ట్యాగ్ అనేది మనము స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు క్వశ్చన్ ట్యాగ్ యొక్క రూపాన్ని కనుక చూసుకుంటే హెల్పింగ్ వర్బ్, మనకు ఒక వాక్యంలో కనుక చూసుకుంటే నెగిటివ్లో ఆ వాక్యం నెగిటివ్లో లేకపోతే కనుక మనం ఇక్కడ నాట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రణౌన్ని మనము రాసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత క్వశ్చన్ మార్క్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే మనకు సులభంగా అర్థమైపోతుంది. ఇక్కడ చూసుకోండి, మనకు మొదటి మోడల్లోకి వెళ్తే కనుక చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఇక్కడ క్వశ్చన్లో మనకు నాట్ అనేది ఉంటే కనుక అక్కడ నెగిటివ్ సెంటెన్స్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. అలా కాకుండా ఇక్కడ నెయిదర్ కానీ, నో కానీ, నో బడీ కానీ, నార్ కానీ, నో వన్ కానీ, నెవర్, నథింగ్, హార్లీ, రేర్లీ, సెల్డమ్, తర్వాత స్కేర్లీ, దాని తర్వాత ఫ్యూ, లిటిల్, ఈ రకమైనటువంటి అంశాలు అనేటివి, ఈ రకమైనటువంటి వర్డ్స్ ఎక్కడ ఉన్నా కూడా మనకు ఆ సెంటెన్స్ని మనం నెగిటివ్ సెంటెన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. దానికి మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాల్సి ఉంటుంది. మనం ఎగ్జాంపుల్స్ అనేటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు సులభంగా అర్థం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, షీ ఈజ్ నాట్ లేజీ. ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతుంది నాట్ అనేది ఉంది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి. అప్పుడు ఏం రాస్తాం మనము, ముందుగా ఎప్పుడైనా కూడా ప్రణౌన్ని మీరు రాసేసుకున్న తర్వాత క్వశ్చన్ మార్క్ అనేది పెట్టేసుకోండి. దానికి సూటబుల్గా ఉండేటువంటి మనము హెల్పింగ్ వర్బ్ని రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ని కూడా క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఏం రాస్తాము, ఈజ్ అనేది రాస్తాము. ఆల్రెడీ ఇక్కడ నాట్ అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ నాట్ అనేది యాడ్ చేయము. కాబట్టి ఈజ్ షీ అనేది మన దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. దాని తర్వాత వీఆర్ నథింగ్ టు వరీ. ఇక్కడ చూడండి, నథింగ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్స్ స్టేట్మెంట్ అనేది నెగిటివ్ కాబట్టి మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి. ఇక్కడ నథింగ్ ఉంది కాబట్టి ఆర్ ఎంట్ అనేది మనం రాయొద్దు, ఆర్ వి అనేది రాయాలి. ఇక్కడ దీని యొక్క క్వశ్చన్ ట్యాగ్ ఆర్ వి. దాని తర్వాత షీ హ్యాజ్ లిటిల్ మనీ అని ఉందండి. ఏదైనా ఒక వాక్యంలో లిటిల్ ఉంది అంటే అది నెగిటివ్గా తీసుకోవాలి. ఈ లిటిల్ కాకుండా
ఏ లిటిల్ కానీ, దాని తర్వాత మనకు దా లిటిల్ కానీ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే పాజిటివ్ వాక్యంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు లిటిల్ అనేది ఉంది కాబట్టి మనం దీన్ని నెగిటివ్ వాక్యంగా మనం తీసుకుంటాం, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ అనేది మనం రాయకూడదు. ఇక్కడ చూసుకుంటే ముందుగా ప్రొనౌన్ని రాసుకుంటే షీ అనేది వస్తుంది, క్వశ్చన్ మార్క్ అనేది పెట్టేసుకున్నాము. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చేసి హ్యాజ్, హెల్పింగ్ వర్బ్ వచ్చేసి హ్యాజ్. అలా కాకుండా ఇదే సెంటెన్స్ కనుక చూసుకుంటే మనకిక్కడ ఏ లిటిల్ అనేది ఉంది, షీ హ్యాస్ ఏ లిటిల్ మనీ అనేది ఉంది. ఈ రకంగా వచ్చినప్పుడు ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ కాదండి, ఇది నెగిటివ్ వాక్యం అనేది కాదు. కాబట్టి దీనికి మనము క్వశ్చన్ ట్యాగ్ రాసేటువంటి సందర్భంలో నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, షీ హ్యాజ్ ఏ లిటిల్ మనీ అంటే ఇక్కడ మనకు ముందుగా మనం ఏం చేసాము, షీ అనేది రాసుకున్నాము, క్వశ్చన్ మార్క్ అనేది పెట్టుకున్నాము. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేది ఏముంది, హ్యాజ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం కాబట్టి మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, నాట్ అనేది యాడ్ చేస్తాం. కాబట్టి హ్యాజెంట్ షీ అనేది దీని యొక్క క్వశ్చన్ ట్యాగ్ అనేది అవుతుంది. ఇక్కడ లిటిల్ ఫ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, దానిపైన కూడా మీకు క్లియర్గా వర్ణిస్తూ ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లిటిల్ అనేది ఉందనుకోండి, ఐ హ్యావ్ లిటిల్ మనీ అన్నారనుకోండి, అక్కడ మనకు మన దగ్గర మనీ అనేది లేవు అన్నట్టు. అలా కాకుండా షీ హ్యాజ్ ఏ లిటిల్ మనీ అన్నారనుకోండి, ఆమె దగ్గర కొంత మనీ ఉంది, కొంత మనీ అనేది ఉంది అనేటువంటి అర్థంలో మనం ఆర్టికల్ ఉపయోగిస్తే అక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశము, లిటిల్ ఫ్యూ పైన మీకు క్లియర్గా క్లాస్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్, ద బుక్స్ హ్యావ్ గుడ్ ఇన్ఫర్మేషన్, జనరల్ క్వశ్చన్ ట్యాగ్ అండి ఇది. ఇక్కడ బుక్స్, ద బుక్స్ అంటే మనం ఏం రాస్తాం, ఇక్కడ దే అనేది ఇక్కడ రాసుకుంటాము, క్వశ్చన్ మార్క్ పెట్టేసుకున్నాం. దాని తర్వాత హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది ఉంది. ఇక్కడ వాక్యం అనేది నెగిటివ్లో లేదు కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ షార్ట్ ఫామ్ హావెంట్ దే అనేది దీని యొక్క ఆన్సర్ వస్తుంది. ద స్టోరీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇక్కడ ద స్టోరీ అంటే ఇట్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని మనం రాసుకుంటాము, క్వశ్చన్ మార్క్ పెట్టేసుకున్నాము. తర్వాత ఈజెంట్ ఇట్, ఈజెంట్ ఇట్ అనేది దీని యొక్క క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, దేర్ ఆర్ మెనీ బుక్స్ అనేది ఉంది. దీనికి మనము తొందర పడితే కనుక ఏం రాస్తాము అంటే ఇక్కడ చూడండి, ఆ రెంట్ దే అనేది రాసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, వర్బ్కు ముందు ఇది ఉంది కాబట్టి దీన్ని మనం ప్రొనౌన్గా తీసుకుంటాము. ఇక్కడ చూడండి, దేర్ అనేది ప్రొనౌన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్నే మనం ఇక్కడ వాడాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము అంటే ఆర్ ఎంట్ దేర్ అనేది దీని యొక్క క్వశ్చన్ ట్యాగ్ అనేది అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అంశం అండి. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం కనుక చూసుకుంటే, వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ, వన్ అనేది ఉందనుకోండి, ఇక్కడ చూసుకుంటే దీన్ని కూడా మనం వన్ అనే రాయాల్సి ఉంటుంది, గమనించాలి. ఇక్కడ చూడండి, దీన్ని మనం రాసేటప్పుడు వన్ అనేది రాస్తాము, క్వశ్చన్ మార్క్ పెట్టేసుకుంటాము. ఇక్కడ షుడ్ రాసేసుకున్నాము. ఇక్కడ మనము క్వశ్చన్ వాక్యం అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అనేది మనం నెగిటివ్లో రాసుకుంటాము. షుడెంట్ వన్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇక్కడ దేర్ కానీ వన్ కానీ ఉందనుకోండి, మనకు అక్కడ వన్ అనేది రాసుకోవాలి. ఇక్కడ నో వన్ సమ్ వన్ అనేది కూడా వస్తుంది, అది వేరే కేటగిరీ అండి. నో వన్ సమ్ వన్ అనేది వస్తుంది, సింగిల్గా మీకు వన్ ఈ రకంగా, వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ ఈ రకంగా వస్తే మాత్రం వన్నే మీరు రాయాల్సి ఉంటుంది. మీకు మిగిలిన మోడల్స్ అనేవి చెప్తాను, చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపుగా వీటి నుంచే మనకు క్వశ్చన్స్ అనేవి రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సులభంగా ఉన్నటువంటి అంశాల నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం అయితే లేదు. ఇలాంటి అంశాల నుంచే మనకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయండి అంటే, ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఉంది, క్వశ్చన్ ట్యాగ్కు సంబంధించినటువంటి రూల్స్ అనేటివి అన్నీ మనం తెలుసుకోవాలి. యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఉంది, దానికి సంబంధించినటువంటి రూల్స్ అన్నింటినీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మిగిలినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి తెలుసుకున్న తర్వాత మనకు టెక్స్ట్ బుక్లో ఏ రకంగా ఉంటుంది అంటే, ఫోర్త్ క్లాస్లో మనకు ఒక క్వశ్చన్ ట్యాగ్ ఉందనుకోండి, ఫిఫ్త్ క్లాస్లో యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఉంటుంది. మనకు ఎక్కడో కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన రూల్స్ అనేటివి నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే, టెక్స్ట్ బుక్స్ను చూడండి. ఖచ్చితంగా మనం టెక్స్ట్ బుక్స్ను చూడాలి.
ఇవన్నీ జనరల్ అంశాలు అండి. మనకి ఇక్కడ చూసుకుంటే అన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. మనకిక్కడ యాపిల్ బాల్ నేర్చుకునేటప్పుడు ఏబీసీడీలు ఎట్లా నేర్చుకుంటామో ఈ క్వశ్చన్ ట్యాగ్ కానీ, యాక్టివ్ వైజ్ కానీ, ప్యాసివ్ వైజ్ కానీ, దాని తర్వాత టెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఏం చేయాలంటే క్వశ్చన్ బుక్స్ అనే క్వశ్చన్లు మనం ఏ రకంగా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాల పరంగా క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత టెక్స్ట్ బుక్స్ అయితే చూడండి. ఆ టెక్స్ట్ బుక్ వెనకాల వొకాబులరీ, దాని తర్వాత మనకి ఇక్కడ దానికి సంబంధించినటువంటి అంటే యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ కానీ, మిగిలినటువంటి గ్రామర్ రిలేటెడ్ అంశాలు అనేటివి టెక్స్ట్ బుక్ వెనకాల మనకు లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తారు. కాబట్టి అందులో నుంచే మనకు క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, అందులో నుంచే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అవి చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అవన్నీ గ్యాదర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇబ్బందిగా ఉంది అనుకుంటే మన యొక్క యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది. అందులో టెక్స్ట్ బుక్స్ వైజ్గా మనకు సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి గ్రామరు మరియు వొకాబులరీ అనేటువంటి అంశాలన్నింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా మిగిలినటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా కంటెంట్ అనేది మీకు ఆ రకంగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చితే కనుక యాప్లోనే చదవడం, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, యాప్లో మాత్రమే చదవడం. ఈ మెటీరియల్ అనేది మీకు బయటకైతే రాదు. ఒకసారి చూడండి, డెమో కంటెంట్ అయితే ఉంటుంది. ఆ డెమో కంటెంట్ నచ్చితే కనుక మీరు పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. యాప్ యొక్క లింక్ అనేది మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో ఫైల్స్ని చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్, జై హింద్.